సార్కి ఏది ఉండదు, దంగలు పోయింది, బాబాల రికార్డులు బద్దలు కొట్టేసేది, అన్న ముందర ఏవి సున్ననే. ప్రభాస్ అన్న పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఈ సినిమా చూసి మాట్లాడారు. అయితే పిచ్చ పిచ్చగా వాడేశాడు అన్న, సూపర్ ఉందన్న, సూపర్ సూపర్. అది ఎందుకు ఎలా అనేదే స్టోరీ ఫస్ట్ ఆఫ్ లో. అసలు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అసలు షాక్, లిటరలీ అవునా అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని లిటరలీ వెయిట్ చేయలేకపోతున్నాం. నమస్కారంగా 1000 రూపాయలు బొక్క మాకి దళిద్రం ఏముంది, అన్ని వేస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి, హీరో క్యారెక్టర్ తక్కువ ఉంది అందులో. కేజీఎఫ్ కానీ బాగా ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నో తెలియదు. వరదరాజులు అంట ఎవరెవరో ఎందుకు అనవసరంగా క్యారెక్టర్లు. ప్రభాస్ స్కోప్ తక్కువ, చాలా తక్కువ ఉంది, లేదు వేస్ట్. ప్రభాస్ ఇన్ని యావరేజ్ మూవీస్ తీసినాక ఈ మూవీ తీయడం అసలు బ్యూటీ. ఏడుపొచ్చింది ప్రభాస్ చూసి. బన్నీని తీస్తే అక్కడ బట్టలు చింపాలనిపించుకున్నాం. అసలు సెక్సీ బ్యూటిఫుల్ మూవీ. ప్రభాస్ వాజ్ టూ గుడ్. అసలు ఇండస్ట్రీ ఇట్ 2000 crores అసలు. సలార్ సలార్ సాలిడ్ ఒకటే వర్డ్. యా అదే బాగా చేశారు జగపతి బాబు. ఆల్వేస్ ఇట్స్ అ ఫీస్ టు వాచ్ హిమ్ ఆన్ ద సెట్ కదా. సో సో గుడ్. ఇంకా ప్రభాస్ అయితే ఎవ్రీ కట్అవుట్ ఆఫ్ హిస్ ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద హిట్ తనకి. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ప్రభాస్వి చాలా ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇది ఇది ఒక రకంగా ఆయన యా కమ్బ్యాక్ మూవీ. నాకైతే ఛత్రపతి ఫీల్ వచ్చింది. యా 10 కి 100 1000 ఐ డోంట్ నో మోర్ దెన్ బాగుందండి. వెరీ నైస్. అందరి యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. చాలా బాగుంది ప్రభాస్. భయమేం లేదు, బాగాలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టింది అయితే లేదు, కథే లేదు, చందమా కథలు చెప్తున్నాడు. కేజీఎఫ్ లేదు, ఏది లేదు. సినిమా అయితే బాగాలేదు. సూపర్ ఉందన్న మూవీ. బోర్ అయితే కొట్టారు మొత్తం. కంప్లీట్ 2.5 అవర్స్ ఎంజాయ్మెంటే. అదే మీరు చూసి చెప్పండి అన్న, సినిమాలో ఒక్కసారి మీరు ఫోన్ తీయరు, సినిమా చూస్తూనే ఉంటారు. బోర్ కొట్టారు, చూస్తూనే ఉంటారు. సూపర్ ఉంది సినిమా. ప్రభాస్కి మిర్చి తర్వాత అంత సినిమా అన్న. బీభత్సం మామూలుగా ఉండదు బ్రో. ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. ప్రతి సినిమాకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రభాస్ అన్న. అతనికి ఆ కట్అవుట్ ఏందన్న, ఆ విధంగా చూపించాడు బ్రో. అది చాలన్న. 3 సినిమాలు సరిగా ఆడుకున్నా కానీ ఈ సినిమాతో ఇచ్చాడన్న, గట్టిగా ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రోలర్స్కి టంగు కోసి పండుగాడన్న ప్రభాస్ అన్న. ఆ రేంజ్లో ఉంది బ్రో సినిమా. అయితే మామూలుగా లేదు, అరాచకం ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న కథ మామూలుగా ఉండదు. ఫైటింగ్ సీన్స్ కూడా చాలా పర్వాలేదు. కానీ కాకపోతే ఏంటంటే మూవీ ఏంటంటే మనది మానవతా విలువలుగా అంటే రామాయణం బేస్డ్ తీసుకుంటే సెకండ్ పార్ట్లో ఏదైనా అంటే రాముడు విభీషణుడికి లంక్ ఇచ్చినట్టు ఈ సౌర్యంగాస్ అనేటటువంటి వాళ్ళకి మాట కాకుండా అతనికి ప్రభాస్కి అంటే ప్రభాస్ అనేటువంటి క్యారెక్టర్ రాజమన్నారికి ఇస్తే బాగానే ఉంది. సామ్రాజ్యం ఆర్మీ బాగానే ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆది పురుషు సినిమాలాగా బొమ్మలు పెట్టేయకుండా మనుషులతో చేయించారు. అంతవరకు చాలా సంతోషం. ఆది పురుషు రేటింగ్ పర్వాలేదండి, అంటే ఐ మీన్ పర్వాలేదు. 4.5 వరకు ఇవ్వచ్చు. ఇన్ని ఉగ్రము కారిమేకు ఇలాంటి కేజీఎఫ్ అయితే సంబంధం లేదు. ఇది ఫ్రెండ్షిప్ గురించి. ఏంటంటే అంటే 2 పార్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు కలిసి ఉండే దాని గురించి అనమాట. సెకండ్ పార్ట్ వాళ్ళు విడిపోయేది. అది ఇంటి ఇస్తారు లాస్ట్లో మనకి వాళ్ళు ఏందనేది, ఏం కథ ప్రభాస్ ఏంది ఏం కథ అనేది, జగపతి బాబు ఏం చేసినా మొత్తం ఉందన్నమాట. డైనోసార్కి ఏది ఉండదు, దంగలు పోయింది, బొబ్బల రికార్డులు బద్దలు కొట్టేసేది, అన్న ముందర ఏవి సున్ననే. ప్రభాస్ అన్న పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఈ సినిమా చూసి మాట్లాడారు. అయితే పిచ్చ పిచ్చగా వాడేశాడు అన్న, సూపర్ ఉందన్న, సూపర్ సూపర్. అది ఎందుకు ఎలా అనేదే స్టోరీ ఫస్ట్ ఆఫ్ లో. అసలు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అసలు షాక్, లిటరలీ అవునా అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని లిటరలీ వెయిట్ చేయలేకపోతున్నాం. నమస్కారంగా 1000 రూపాయలు బొక్క మాకి దళిద్రం ఏముంది, అన్ని వేస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి, హీరో క్యారెక్టర్ తక్కువ ఉంది అందులో. కేజీఎఫ్ కానీ బాగా ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నో తెలియదు. వరదరాజులు అంట ఎవరెవరో ఎందుకు అనవసరంగా క్యారెక్టర్లు. ప్రభాస్ స్కోప్ తక్కువ, చాలా తక్కువ ఉంది, లేదు వేస్ట్. ప్రభాస్ ఇన్ని యావరేజ్ మూవీస్ తీసినాక ఈ మూవీ తీయడం అసలు బ్యూటీ. ఏడుపొచ్చింది ప్రభాస్ చూసి. బన్నీని తీస్తే అక్కడ బట్టలు చింపాలనిపించుకున్నాం. అసలు సెక్సీ బ్యూటిఫుల్ మూవీ. ప్రభాస్ వాజ్ టూ గుడ్. అసలు ఇండస్ట్రీ ఇట్ 2000 crores అసలు. సలార్ సలార్ సాలిడ్ ఒకటే వర్డ్.
యా దే బాగా చేశారు జగపతి బాబు ఆల్వేస్ ఇట్స్ అ ఫీస్ట్ టు వాచ్ హిమ్ ఆన్ ద సెట్ కదా సో సో గుడ్ ఇంకా ప్రభాస్ అయితే ఎవ్రీ కట్అవుట్ ఆఫ్ హిస్ ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద హిట్ తనకి అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ప్రభాస్వి చాలా ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి ఇది ఇది ఒక రకంగా ఆయన యా కమ్బ్యాక్ మూవీ నాకైతే ఛత్రపతి ఫీల్ వచ్చింది యా 10కి 100,000 ఐ డోంట్ నో మోర్ దెన్ బాగుందండి వెరీ నైస్ అందరి యాక్టింగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది చాలా బాగుంది ప్రభాస్ చాలా బాగుంది భయమేం లేదు బాగాలేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టింది అయితే లేదు కథే లేదు చందమా కథలు చెప్తున్నాడు కేజీఎఫ్ లేదు ఏది లేదు సినిమా అయితే బాగాలేదు సూపర్ ఉందన్న మూవీ బోర్ అయితే కొట్టే మొత్తం కంప్లీట్ 2.5 అవర్స్ ఎంజాయ్మెంటే అరే మీరు చూసి చెప్పండి అన్న సినిమాలో ఒక్కసారి మీ ఫోన్ తీయరు సినిమా చూస్తూనే ఉంటారు బోర్ కొట్టదు చూస్తూనే ఉంటారు సూపర్ ఉంది సినిమా ప్రభాస్కి మిర్చి తర్వాత అంత సినిమా అన్న బీభత్సం మామూలుగా ఉండదు బ్రో ఖచ్చితంగా 2,000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది ప్రతి సినిమాకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రభాస్ అన్న అతడికి ఆ కట్అవుట్ ఏందన్న ఆ విధంగా చూపించాడు బ్రో అది చాలన్నా 3 సినిమాలు సరిగా ఆడుకున్నా కానీ ఈ సినిమాతో ఇచ్చాడన్న గట్టిగా ఇచ్చాడు ఒక ముక్కలో చెప్పాలంటే ట్రోలర్స్కి టంగు కోసి పండుగాడన్న ప్రభాస్ అన్న ఆ రేంజ్లో ఉంది బ్రో సినిమా అయితే మామూలుగా లేదు అరాచకమ ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న కథ మామూలుగా ఉండదు ఫైటింగ్ సీన్స్ కూడా చాలా పర్వాలేదు కానీ కాకపోతే ఏంటంటే మూవీ ఏంటంటే మనది మానవతా విలువలుగా అంటే రామాయణం బేస్డ్ తీసుకుంటే సెకండ్ పార్ట్లో ఏదైనా అంటే రాముడు విభీషణుడికి లంక్ ఇచ్చినట్టు ఈ సౌర్యంగాస్ అనేటటువంటి వాళ్ళకి మాట కాకుండా అతనికి ప్రభాస్కి అంటే ప్రభాస్ అనేటువంటి క్యారెక్టర్ రాజమన్నారికి ఇస్తే బాగానే ఉంది సామ్రాజ్యం ఆర్మీ బాగానే ఉంది చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఆది పురుషు సినిమా లాగా బొమ్మలు పెట్టేయకుండా మనుషులతో చేయించారు అంతవరకు చాలా సంతోషం ఆది పురుషు రేటింగ్ పర్వాలేదండి అంటే ఐ మీన్ పర్వాలేదు 4.5 వరకు ఇవ్వచ్చు ఇన్ని ఉగ్రము కారిమేకు ఇలాంటి కేజీఎఫ్ అయితే సంబంధం లేదు ఇది ఫ్రెండ్షిప్ గురించి ఏంటంటే అంటే 2 పార్ట్లు ఉన్నాయి కదా ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు కలిసి ఉండే దాని గురించి అనమాట సెకండ్ పార్ట్ వాళ్ళు విడిపోయేది అది ఇంటి ఇస్తారు లాస్ట్లో మనకి వాళ్ళు ఏందనేది ఏం కథ ప్రభాస్ ఏంది ఏం కథ అనేది జగపతి బాబు ఏం చేసినా మొత్తం ఉందన్నమాట డైనోసార్కి ఏది ఉండదు దంగలు పోయింది బొబ్బల రికార్డులు బద్దలు కొట్టేసేది అన్న ముందర ఏవి సున్ననే ప్రభాస్ అన్న పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఈ సినిమా చూసి మాట్లాడారు పిచ్చ పిచ్చగా వాడేశాడు అన్న సూపర్ ఉందన్నా సూపర్ సూపర్ అది ఎందుకు ఎలా అనేది స్టోరీ ఫస్ట్ ఆఫ్ లో అసలు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అసలు షాక్ లిటరలీ అవునా అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని లిటరలీ వెయిట్ చేయకపోతున్నాను అనవసరంగా 1,000 రూపాయలు బొక్క మాకి దళిద్రం ఏముంది అన్ని వేస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి హీరో క్యారెక్టర్ తక్కువ ఉంది అందులో కేజీఎఫ్ కానీ బాగా ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నో తెలియదు వరదరాజులు అంట ఎవరెవరో ఎందుకు అనవసరంగా క్యారెక్టర్లు ప్రభాస్ స్కోప్ తక్కువ చాలా తక్కువ ఉంది లేదు వేస్ట్ ప్రభాస్ ఇన్ని యావరేజ్ మూవీస్ తీసినాక ఈ మూవీ తీయడం అసలు బ్యూటీ ఏడిపొచ్చింది ప్రభాస్ చూసి బన్నీని తీస్తే అక్కడ బట్టలు చింపాలనిపించుకున్నాం అసలు సెక్సీ బ్యూటిఫుల్ మూవీ ప్రభాస్ వాజ్ టూ గుడ్ అసలు ఇండస్ట్రీ ఇట్ 2,000 crores అసలు సలార్ సలార్ సాలిడ్ ఒకటే వాడు యా దే బాగా చేశారు జగపతి బాబు